నా పేరు నరహరి వరప్రసాద్, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. ఈరోజు స్థానికంగా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో గిరిజనుల కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ గిరిజనుల కార్యాచరణ రాబోయే 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది గిరిజనులందరూ ముఖ్యమంత్రిగా చూడాలనేసి ఆయన ఇచ్చిన పథకాలన్నీ తిరిగి మరలా అనుభవించాలని, అభివృద్ధిగా దశగా ముందుకెళ్ళాలనేసి ఆకాంక్షిస్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గిరిజన ఓట్లని తొలగించడం జరుగుతోంది. ఉదాహరణగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న గిరిజన ఓట్లను తొలగిస్తూ గతం కన్నా మరీ తక్కువగా చూపించి ఆ ఓట్లను ఏం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, మా గిరిజన ఓట్లని మార్చి అతన్ని దొంగ ఓట్లుగా చేసుకోవడము జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అమాయకులైన గిరిజన ఓట్లని తీసుకొని దొంగ ఓట్లుగా మార్చడం జరుగుతోంది. గిరిజనులకి పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గిరిజనులు బతకడానికి కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటు అనే ఆయుధాన్ని కూడా గిరిజనుల చేతిలోంచి తీసుకోవడం జరుగుతోంది. ఒక పక్క ప్రణాళికగా ఈ గిరిజనుల ఓట్లను తీసుకోవడం, తొలగించడం, గిరిజన ఓట్ల శాతాన్ని చూపించకపోవడం, తక్కువగా చేసి చూపించడం కూడా జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్న ఈ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం చుట్టూ ఆయన రాజ మహల్కి చుట్టూ ఉన్న గిరిజనులు అనేక భూములు కలిగి ఉన్నారు. గతంలో ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తే వారు అట్టడుగునున్న గిరిజనులకి ఇక్కడ భూములు ఇచ్చి రైతులుగా వ్యవసాయం చేసుకొని మీరు బతక